మనందరికీ తెలిసిందే ఇండియా వర్సెస్ పాక్ అనేది ద బిగ్గెస్ట్ గేమ్ అని. వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ల కంటే తోపు మ్యాచ్ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్. కాబట్టి అహ్మదాబాద్ లాంటి గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నారు అంటే మన నర్వ్స్ కంట్రోల్ చేసుకోవాలి. అలా అని ఇండియాతో పోల్చుకుంటే పాక్ టీం వీక్ అని, పాకిస్తాన్ మాత్రమే అండర్ ప్రెషర్ లో ఉంటుంది అని అనుకోకండి. ఎందుకంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ గ్రౌండ్ లో రెండు టీంల మధ్య ఫ్యాన్స్ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. ఏదేమైనా ప్యూర్ గా టీం పర్ఫార్మెన్స్ ని బట్టి జడ్జ్ చేయమంటే మాత్రం పాకిస్తాన్ టీం కంటే టీమిండియానే బలంగా ఉంది. టికింగ్ ఆల్ ద బాక్సెస్ విషయం గురించి మాట్లాడితే ప్రస్తుతం ప్రపంచంలోని ఏ టీం కూడా ఇండియా టీంను కనీసం మ్యాచ్ కూడా చేయలేదు. ఎందుకంటే టీం ప్లేయింగ్ లెవెన్ లో అద్భుతమైన స్పిన్నర్స్ కూడా ఉన్నారు కుల్దీప్ జడేజా రూపంలో. అంతేకాకుండా టీమిండియా బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అన్నాడు. మరి ఇవన్నీ మాట్లాడింది మన మాజీ ఆటగాళ్ళు ఎవరో అని మాత్రం అనుకోకండి. గట్టిగా మాట్లాడితే మన ఇండియానే కాదు, షాకింగ్ విషయం ఏంటంటే తనొక పాకిస్తాని. అవును, ఈ మాటను చెప్పింది పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్. ఇలా పాకిస్తాన్ వాళ్లకున్న నమ్మకం కూడా మన ఇండియన్స్ లో కొంతమందికి లేదు. ఇప్పటికైనా నమ్మండి టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అని, హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేయండి మన టీమిండియానే గెలవాలి అని. ఏమంటారు ఫ్రెండ్స్, మన టీం గెలవాలని గట్టిగా కోరుకునేవారు ఐ సపోర్ట్ టీమిండియా అని కమెంట్ పెట్టండి. చూద్దాం ఎంత మంది దిల్సే కోరుకుంటున్నారో వరల్డ్ కప్ 2023ని మన టీమే సొంతం చేసుకోవాలని. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఫస్ట్ లైక్ కొట్టండి.